गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स इंतकु मुंदु क्लासेस लो नेनु विविध रकालैन भविष्य निधुल गुरिंचि टाइप्स आफ् प्रोविडेंट फंड्स गुरिंचि डिस्कस चेसुकुन्नामु अलागे एटीसी डिडक्षन्स गुरिंचि डिस्कस चेसुकुन्नाम एटीसी तग्गिंपुल गुरिंचि कूडा चेप्पुकुन्नाम कदा ई रेंडु अंशालु कूडा इंक्लूड अय्ये विधंगा ई रेंडु अंशालु कूडा ई लेक्कलो वस्तायि ఈ రెండు చాలా ముఖ్యమైనవి వీటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలని ఈ లెక్కలో ఇవ్వడం జరిగింది అందుకని అందరూ జాగ్రత్తగా వినండి ఇలాంటి సమస్య మీకు ఎగ్జామ్స్లో కూడా వస్తాయి ఈ వీడియో ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే నేను రెండు మూడు భాగాలుగా పంపించడం జరుగుతుంది ఈ లెక్కకు సంబంధించిన వీడియోస్ని గమనించండి ఎందుకంటే ఒకే వీడియోలో చేశాను అది అప్లోడ్ అవ్వడం అవ్వలేదు నిన్న అందుకని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందుకని సమ్ని నేను 2-3 వీడియోస్లో పంపించే అవకాశం ఉంది గమనించండి ఫస్ట్ భానుప్రతాప్ హైదరాబాద్లో ఒక రాజకీయ పార్టీ యొక్క కార్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్నాడు అంటే ఇతను హైదరాబాద్లో నివసిస్తున్నాడు అని అర్థం ఇంకొకటి ఇతను ప్రైవేట్ ఎంప్లాయీ అని కూడా విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ రాజకీయ పార్టీ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుండి అధికారంలో ఉంది అంటే ఇతను ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాడు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధిత గత సంవత్సరంనకు అతని జీతం యొక్క వివరములు అంటే ఇక్కడ మీకు గత సంవత్సరానికి సంబంధించిన జీతం యొక్క వివరాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి మనం జీతం నుండి ఆదాయాన్ని అలాగే మొత్తం ఆదాయాన్ని కూడా కనుక్కోవడం జరుగుతుంది ఈ లెక్కలో గమనించండి ఫస్ట్ అతని యొక్క డీటెయిల్స్ ఏమి ఇచ్చారో చూడండి జీతం 11,200 నెలకి అంటే మూల వేతనం ఇది కరువు భత్యం 3,300 ఇంటి అద్దె భత్యం 3,000 వినోద భత్యం 3,500 అతనికి 1.6 లీటర్ల మోటార్ కారు ప్రైవేట్ కార్యాలయపు అవసరాల నిమిత్తం ఇవ్వబడింది వినండి ఆ వర్డ్ 1.6 లీటర్లు అంటే ఇది చిన్న కారు అర్థమవుతుంది కదా ఇంతకు ముందు క్లాసులో చెప్పాను నేను 1.6 కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద కారు అవుతుంది 1.6 లేదా 1.6 కంటే తక్కువ ఉంటే అది చిన్న కారు అవుతుంది సో ఇది చిన్న కారు ప్రైవేట్ మరియు కార్యాలయం అవసరాల నిమిత్తం ఇవ్వబడింది అంటే ప్రైవేట్ అంటే అతని యొక్క సొంతానికి వాడుకుంటున్నాడు అలాగే రాజకీయ పార్టీ కార్యాలయపు అవసరాల కోసం కూడా అతను వాడడం జరిగింది అలాగే ఇవ్వబడింది అంటే ఇది అసిస్సీది కాదు యజమానిది యజమాని ఇవ్వడం జరిగింది అని అర్థం ఓకే నెక్స్ట్ ప్రస్తుత సంవత్సరంలో అసిస్సి గుర్తింపు పొందిన వైద్యశాలలో భార్య కొరకే ఖర్చులు 20,000 రూపాయలని చెల్లించాడు అంటే ఇక్కడ గత సంవత్సరానికి సంబంధించిన వివరాలు ఇవి అంటే ప్రస్తుత సంవత్సరంలో అంటే అర్థం ఇది గత సంవత్సరానికి సంబంధించింది అసిస్సి గుర్తింపు పొందిన వైద్యశాల గుర్తుపెట్టుకోండి గుర్తింపు పొందిన వైద్యశాలలో భార్య కోసం ఖర్చు చేస్తే ఇది ఎగ్జెంప్షన్ వస్తుంది 20,000 రూపాయలు చెల్లించాడు ఈ మొత్తాన్ని అతను యజమాని నుంచి తిరిగి పొందిన అంటే ఇది యజమానికి క్లెయిమ్ చేసుకుని యజమాని దగ్గర నుంచి ఇతను ఈ భార్య వైద్యం కోసం అయినటువంటి ఖర్చుల్ని యజమాని నుంచి పొందడం జరిగింది సో ఇది ఎస్ఎస్సికి ప్రయోజనం కాబట్టి ఇది లెక్కలోకి తీసుకోవాలా వద్దా అనేది లెక్కలో చెప్తాను నేను అలాగే అతను మరియు అతని యజమాని విడివిడిగా జీతంలో 15% ఆర్పిఎఫ్కు చెల్లించుచున్నారు అంటే అర్థం ఏంటంటే ఆర్పిఎఫ్ అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ గుర్తింపు పొందిన భవిష్యనిధి అతను మరియు అతని యజమాని ఇద్దరు కూడా విడివిడిగా జీతంలో 15% ఆర్పిఎఫ్కు చెల్లిస్తున్నారు దీన్ని నేను వర్కింగ్ నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్ని అలాగే అతను నివసించున్న ఇంటికి మాసానికి 2,500 రూపాయలు అతను అద్దె చెల్లిస్తున్నాడు అలాగే అడ్వాన్స్గా స్వీకరించినటువంటి జీతం 52,000 మరియు గత 3 సంవత్సరాల జీతాల బాకీ కూడా స్వీకరించాడు అది ఎంత అంటే 3,20,000 గత సంవత్సరంలో అతను పార్టీ నుండి 8.5% చొప్పున 2,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు పార్టీ నుంచి తీసుకున్నాడు అతను అప్పు 2,00,000 రూపాయలు పార్టీకి ఎంత వడ్డీ చెల్లిస్తున్నాడంటే 8.5% వడ్డీ చెల్లించే నిమిత్తమే అతను 2,00,000 వడ్డీ తీసుకున్నాడు కానీ అదే అప్పు మార్కెట్లో తీసుకుంటే
బ్యాంకర్ల వడ్డీ రేట్ ఎంత అంటే 20%, మరియు స్టేట్ బ్యాంక్ వాళ్ళ వడ్డీ రేట్ ఎంత అంటే 18.5% ఉంది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో బ్యాంకర్ల వడ్డీ రేట్ 20% ఉంది, స్టేట్ బ్యాంకులో వడ్డీ రేటు 18.5% ఉంది. అతను ఆంధ్రా బ్యాంక్లో ఫిక్స్డ్ 18.5% ఉంది, అక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇది, అతను ఆంధ్రా బ్యాంక్లోని ఫిక్స్డ్ డిపాజిట్ల నుండి 11,000 రూపాయలు వడ్డీని పొందాడు. ఇది వేరే పాయింట్, అంటే ఇతనికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఆంధ్రా బ్యాంక్లో, వాటి నుంచి అతను 11,000 రూపాయలు వడ్డీ పొందాడు. ఇది అసెస్సీకి ఆదాయం, ఇతర వనరుల నుంచి వచ్చేటువంటి ఆదాయం అవుతుంది ఇది. ఇది జీతం ద్వారా వచ్చిన ఆదాయం కాదు. నెక్స్ట్, వృత్తి పన్ను చెల్లించింది 3,000, అతనికి పార్టీ 60,000 రూపాయలు విలువ కలిగినటువంటి వెండి వస్తువుల్ని ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? 60,000 విలువ గల వెండి వస్తువులు ఇచ్చారు, ఎంత లెక్కలోకి తీసుకోవాలో చెప్పుకుందాం. అలాగే సెక్షన్ 80C ప్రకారం అతను తగ్గింపు కోసం 1,92,000 రూపాయలు కోరుతున్నాడు. గుర్తింపు పొందని ఉద్యోగ విరమణ నిధికి యజమాని ప్రతి మాసం అంటే ప్రతీ నెల 6,000 రూపాయలు చెల్లిస్తున్నాడు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి మొత్తం ఆదాయాన్ని లెక్కించండి. ఒకసారి ఆన్సర్లోకి రండి. ఫస్ట్ జీతం, జీతం ప్రొఫార్మ అంతా కూడా మీకు తెలిసిందే కదా, వేసేసుకోండి. జీతం హెడ్లోకి ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ మూల వేతనం 11,200 ఇచ్చాడు జీతం అని చెప్పి, నెలకి 11,200 అయితే సంవత్సరానికి ఇంటూ 12 చేయండి, 1,34,400 వస్తుంది. అలాగే యజమాని ఆర్పిఎఫ్కు జీతంలో 12% కంటే ఎక్కువ చెల్లించింది అని ఇచ్చాము. ఈ అమౌంట్ ఎలా వచ్చింది అంటే, ఒకసారి వర్కింగ్ నోట్స్లోకి వెళ్ళండి. ఆర్పిఎఫ్ గురించి వర్కింగ్ నోట్స్ చెప్పాను. గుర్తింపు పొందిన భవిష్య నిధి, దీన్నే ఆర్పిఎఫ్ అంటాం. యజమాని వాటా 15% చెల్లిస్తున్నాడు యజమాని, అసెస్సీ కూడా 15% చెల్లిస్తున్నాడు. విడివిడిగా ఇద్దరు 15% చెల్లిస్తున్నారని చెప్పాడు లెక్కలు. అసెస్సీ చెల్లించేది 80C డిడక్షన్స్లోకి వచ్చేస్తుంది, కాబట్టి అసెస్సీ చెల్లించేది మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ యజమాని భవిష్య నిధికి ఎంత చెల్లిస్తున్నాడు అనేది తీసుకోవాలి. గుర్తింపు పొందిన భవిష్య నిధుల విషయంలో యజమాని 12% వరకు మినహాయింపు ఉంది, 15% చెల్లిస్తున్నాడు. 15%లోంచి మినహాయింపు 12% తీసేస్తే ఇంకా మినహాయింపు కాని ఎంత? 3%. అతని మూల జీతం ఎంత? మూల వేతనం మనం కట్టాము ఆల్రెడీ 1,34,400. ఆ 1,34,400 మీద 3% కట్టండి. కడితే ఎంత వచ్చింది? 4,032. ఇది ఎలా వచ్చిందంటే, అతను వాస్తవంగా యజమాని చెల్లించిన 15%లోంచి మినహాయింపు ఎంతవరకు ఉంది? మనకి ఆదాయపు చట్ట ప్రకారం 12% వరకు ఉంది. సో 12% వరకు పన్ను పడదు. 12%కి మించి యజమాని చెల్లిస్తే పన్ను పడుతుంది. ఎంత చెల్లిస్తున్నాడు? 15% చెల్లిస్తున్నాడు. 12% తీసేసాం, తీసేస్తే ఇంకా అతను 12%కి మించి 3% చెల్లిస్తున్నాడు. కాబట్టి ఈ 3% మాత్రమే పన్ను పడుతుంది. 3% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? 4,032 వచ్చింది. ఆ 4,032 ఇక్కడ మనం లెక్కలో వేసుకున్నాం, గమనించండి అందరూ. అలాగే అడ్వాన్స్ జీతాలు 52,000 వచ్చాయి, అలాగే బాకీ ఉన్నటువంటి జీతం 3,20,000 కూడా జీతం హెడ్లోకే వస్తుంది. చూడండి, అడ్వాన్స్ జీతం పన్ను విధింపబడుతుంది, అలాగే బాకీ ఉన్నటువంటి జీతం వచ్చేసరికి స్వీకరించిన సంవత్సరంలోనే పన్ను విధించబడుతుంది. కానీ ఎస్ఎస్సి కోరితే సెక్షన్ 89 సబ్సెక్షన్ 1 ప్రకారం పన్నులో ఈ బాకీ జీతానికి రాయితీ పొందే అవకాశం ఉంది. బాకీ జీతానికి రాయితీ పొందే అవకాశం ఉంది, దీన్ని క్లెయిమ్ చేసుకోవాలి ఎస్ఎస్సి. ఎస్ఎస్సి క్లెయిమ్ చేసుకుంటే ఈ బాకీ జీతానికి రాయితీ పొందే అవకాశం ఉంటుంది. ఆ విషయం గమనించండి, ప్రస్తుతం మనం దాంట్లో వేసేయాలి, క్లెయిమ్ చేసుకోవచ్చు తర్వాత. ఇతను ఆదాయం పన్ను కట్టే సందర్భంలో ఇవి క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం జీతం నుండి ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం, కాబట్టి ఇందులో తీసుకోవాలి. బాకీ ఉన్నటువంటి జీతాన్ని తీసుకున్నాం. నెక్స్ట్, ఉద్యోగి విరమణ నిధికి యజమాని చెల్లించింది ఎంత అంటే, నెలకి 6,000 చొప్పున 12 నెలలకి 72,000. గమనించండి, ఉద్యోగి విరమణ నిధికి
ఉద్యోగి విరమణ నిధికి యజమాని చెల్లించిన 6000 రూపాయలు కూడా ఇది గుర్తింపు పొందని విరమణ నిధి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాశాడు, మీకు లెక్కలో ఉంది, యజమాని ప్రతి మాసానికి 6000 రూపాయలు చెల్లించను, ఇది గుర్తింపు పొందని ఉద్యోగ విరమణ నిధి. సో గుర్తింపు పొందండి కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ పడుతుంది 6000 నెలకి. సో ఇంటూ 12 చేస్తే సంవత్సరానికి వస్తుంది. ఇక్కడ వరకు ఇవన్నీ కూడా జీతం హెడ్లోకి వచ్చేటువంటి అంశాలు. నెక్స్ట్ పార్ట్లో మిగిలినవి చెప్తాను నేను.